హాయ్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. ఈరోజు మనం తెలుగు హెల్త్ టిప్స్లో శృంగారానికి మూడు వచ్చే వారాలు ఏంటో తెలుసుకుందాం. ప్రతి మనిషికి సుఖవంతమైన శృంగారం చాలా ముఖ్యం. శృంగారం సృష్టిలో ఓ భాగం. ప్రతి వారు శృంగారంలో పాల్గొంటారు. అయితే ఎలా పాల్గొనాలి, ఏ సమయంలో పాల్గొనాలి అనేవి, అవసరమైన సూచనలు పాటించడం కూడా ముఖ్యమైనది గ్రహించాలి. శృంగారం చేయడానికి ఇష్టపడే రోజు, సమయం సర్వేలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాయి. శనివారం సాయంత్రం 7:35 రతిక్రీడ జరపడానికి చాలా మంది దంపతులు ఆసక్తి చూపుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. 3,000 మందిని ఎంపిక చేసుకుని శృంగార టాయ్ కంపెనీ లవ్ హనీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. వారిలో 44% మంది దంపతులు శని ఆదివారాల్లోనే రతిక్రీడకు ఎక్కువ ఇష్టపడుతున్నట్టు తేలింది. ఆదివారం 24% మంది, శుక్రవారం 22% మంది రతిక్రీడకు ఆసక్తి చూపినట్లు తేలింది. నిద్రలేచే సమయంలో పురుషుల్లో కామవాంచ ఎక్కువగా ఉంటుందని, కొన్నిసార్లు సాయంత్రం 4:33 ఆ కోరిక పుడుతుందని కూడా ఈ సర్వే తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున పురుషుల్లో కామవాంచ ఎక్కువగా రగులుతూ ఉంటుంది. అయితే పని ఒత్తిడి కారణంగా రతిక్రీడకు పూనుకోరు. 10% మాత్రం అందుకు సిద్ధపడతారట. కామవాంచ వేసవి కాలంలోనే ఎక్కువగా ఉంటుందని కూడా చాలామంది అభిప్రాయపడారు. వారానికి 2 సార్లు రతిక్రీడ జరిపే వ్యక్తులు 20% రోగాలు నిరోధించే ఇమ్యునోగ్లోబిన్ మోతాదు పెరుగుతుందని అమెరికాకు చెందిన విల్కిస్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు కూడా అది నిరోధిస్తుందట. వారానికి 4 సార్లు శృంగారం చేసే దంపతులు తమ సహజమైన వయసు కన్నా 10 ఏళ్ళు చిన్నవారుగా కనిపిస్తారని కూడా ఈ పరిశోధనలో తేలింది. రెగ్యులర్ భాగస్వామితో రతిక్రియల్లో పాల్గొంటే ఆరోగ్యకరమని ఈ పరిశోధన చేసిన వారు తెలిపారు. సుదీర్ఘంగా కలిసి జీవిస్తున్న దంపతులు రతిక్రీడకు ముందు, తర్వాత ఫోర్ ప్లే, కౌగిలింతల వంటి చర్యలు దిగితే ఆరోగ్యం మెరుగుపడుతుందట. అలాగే రాత్రి రతిక్రీడలో పాల్గొన్న వ్యక్తి మరునాడు ఒత్తిడిని చాలా సులభంగా అధిగమించగలడని బయోలాజికల్ సైకాలజీ జర్నల్ తేల్చింది. శృంగార ఎండర్ఫిన్ను పెంచుతుందని, అది శరీరానికి సహజమైన నొప్పి నివారణ ఔషధంగా పనిచేస్తుందని ఈ సర్వేలో తేలింది. సమయం నిర్ణయించుకొని రతిక్రీడ సాగించడం అనేది అంత రొమాంటిక్గా ఉండదరా. అయితే పని ఒత్తిడి వల్ల అది తప్పడం లేదని అంటున్నారు. అయితే సన్నిహితంగా మెలగడం ద్వారా బంధాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు కూడా చెబుతున్నారు. రతిక్రీడ వల్ల ఆరోగ్యం కుదురుపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఒక వ్యక్తి మరో వ్యక్తితో స్పర్శతో ఉపశమనం పొందుతాడని లైంగిక మానసిక శాస్త్రవేత్త స్టాట్ బ్రాడీ అంటున్నారు. ఎవరైనా స్పర్శిస్తే ఆనందకరమైన ఉపశమనం లభిస్తుందని, దానివల్ల ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ కొలెస్ట్రాల్ మోతాదు తగ్గుతుందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయగలరు. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము అందించే విలువైన హెల్త్ టిప్స్ మీరు తెలుసుకుంటారు.